ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి బాంబర్ జాబ్స్ వచ్చాయి. ఎయిర్పోర్ట్ నుండి లేటెస్ట్ జాబ్స్ వచ్చాయండి. మీకు ఒక గవర్నమెంట్ జాబ్ వస్తుంది, అది కూడా ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ జాబ్. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందండి. ఈ నెల 31st ఆగస్ట్ లోపల మనం అప్లై చేసుకోవాలి. ఎక్కువ టైం అయితే లేదు. ఫాస్ట్గా ఏమేం పోస్ట్లు వచ్చాయి, సాలరీ ఎంత ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి, కంప్లీట్ స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాము. ఇక టైం వేస్ట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని లైక్ చేయకపోతే విధంగా ఒక లైక్ వేసుకోండి. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, మీరు లైక్ చేసి ఒక సపోర్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ని విధంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఎయిర్పోర్ట్ నుండి లేటెస్ట్ జాబ్స్ వచ్చాయండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని దాకా చూడండి, మనం ఎలా అప్లై చేసుకోవాలో కూడా తెలుసుకుందాం. అంతకన్నా ముందు రైల్వే టీసీ రిక్రూట్మెంట్ అయితే వచ్చేసింది, చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. టికెట్ క్లర్క్, ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్, గూడ్స్ గార్డ్ పోస్టులు అయితే వచ్చాయి. ఎన్ని వేకెన్సీ ఉన్నాయంటే 2500 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. వీటికి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా మనం అయితే అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియా క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అండి. సాలరీ చూసినట్లయితే 21,000 నుండి 81,000 మధ్యలో మనకి సాలరీ అయితే ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు. సో ఈ విధంగా మనకు ప్రాసెస్ అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 ఇయర్స్ నుండి 40 ఇయర్స్ మధ్యలో ఉన్న అందరూ వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీ అనేది జనరల్ ఓబీసీ వరకు ఒక 500 రూపీస్ వరకు అయితే ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వరకు ఒక 250 రూపీస్ వరకు అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ చూసినట్లయితే మినిమం 10th క్లాస్, ఇంటర్మీడియట్ లేదా గ్రాడ్యుయేషన్, ఈ మూడులో ఏదన్నా చాలు, మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. నెక్స్ట్ మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి జాబ్స్ వచ్చాయి, దీనే ఏఏఐ అంటాము. సీనియర్ అసిస్టెంట్ జాబ్స్ వచ్చాయండి. వీటికి ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. సాలరీ చూసినట్లయితే చాలా మంచి సాలరీ వస్తుంది, 36,000 నుండి 110,000 మధ్యలో మనకైతే ఉంటుందండి. ఆల్ ఇండియా క్యాండిడేట్స్ వీటికి అయితే ఎలిజిబుల్. ఏజ్ లిమిట్ చూసినట్లయితే 50 ఇయర్స్ లోపల ఉన్న అందరూ వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఇక ఎటువంటి అప్లికేషన్ ఫీజులు మనకైతే ఉండవు. ఈ విధంగా క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఏదో ఒక గ్రాడ్యుయేషన్ మనకుంటే చాలండి, వీటికి అప్లై చేసుకోవచ్చు. 29 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, ఈ నెల 31 ఆగస్ట్ లోపల అప్లై చేయాలి. ఇప్పుడు నేను మీకు వీటికి ఎలా అప్లై చేయాలో చూపిస్తాను, ఇక్కడ నుండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని దాకా చూడండి. ఫ్రెండ్స్, దానికి ఇప్పుడే మీ మొబైల్ ఏదన్నా బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్లో tobefrank.in అని చెప్పి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఈ విధంగా ఫస్ట్ వెబ్సైట్ వస్తుందండి. దీన్ని ఓపెన్ చేసామనుకోండి, ఇక్కడ ఏఐ రిక్రూట్మెంట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కొంచెం స్క్రాల్ చేసి ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుందండి. ఇక్కడ చూడవచ్చు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అఫీషియల్ నోటిఫికేషన్, ఏమేమి పోస్టులు వచ్చాయిందా మనం చూసిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ అయితే ఉంటాయి, విత్ సాలరీతో సహా. ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. ఈ ఫామ్ కూడా మనం ప్రింట్అవుట్ అనేది తీసి మన డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేసి పైన ఒక అడ్రస్ కనిపిస్తుంది కదా, ఆ అడ్రస్కి ఏంటంటే మనం అయితే పంపించచ్చండి. ఇది ఒక వే అయితే ఉంది. అంతేకాకుండా ఇక్కడ మనకి ఒక లింక్ అయితే కనిపిస్తుంది, డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మనం అయితే అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో ఫామ్ను ఫిల్ చేసి. దీంతోపాటు రైల్వే జాబ్స్ కూడా అప్లై చేయాలంటే ఈ విధంగా కొంచెం కింద స్క్రాల్ చేస్తే అప్లై లింక్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది, ఇప్పుడే జాబ్స్ మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇంతనండి ఈ వీడియోకి. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ వీడియోని వెంటనే ఒక లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.